అన్ని గ్రంథాలు మనిషి తన అసలు మూలానికి తన అడుగులు వేయడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. అతను కొత్తగా ఏమీ సంపాదించిన అవసరం లేదు. అతను తప్పుడు ఆలోచనలు మరియు పనికిరాని సంపాదనలు మాత్రమే వదులుకోవాలి. అయితే ఇలా చేయడానికి బదులుగా అతను తన ఆనందం మరెక్కడో ఉందని నమ్ముతున్నందున అతను వింత మరియు రహస్యమైన దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాడు. అదే తప్పు. మోక్షాన్ని పొందాలంటే మనస్సును నిగ్రహించుకోవాలని మినహాయింపు లేకుండా అన్ని గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. మరియు మనస్సుపై నియంత్రణ వారి అంతిమ లక్ష్యం అని తెలిసిన తర్వాత వారి గురించి అంతులేని అధ్యయనం చేయడం వ్యర్థం. అటువంటి నియంత్రణకు అవసరమైనది ఏమిటంటే స్వీయ విచారణ ద్వారా తనను తాను ప్రశ్నించుకోవడం, నేను ఎవరు అని. గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా ఆత్మ అన్వేషణ, ఈ విచారణ అలా జరుగుతుంది. జ్ఞాననేత్రంతో ఆత్మను గ్రహించాలి. రాముడు తనను తాను రాముడిగా గుర్తించడానికి అర్థం అవసరమా? నేను సూచించేది 5 తొడుగుల లోపల ఉంది, అయితే గ్రంథాలు వాటి వెలుపల ఉన్నాయి. కావున గ్రంథాల అధ్యయనం ద్వారా వెతకడం వ్యర్థం. 5 తొడుగులను కూడా సారాంశంగా తిరస్కరించడం ద్వారా గ్రహించవలసింది ఆత్మ. బంధంలో ఉన్న నేనెవరు అని విచారించడం మరియు ఒకరి అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం ఒక్కడే విముక్తి. మనస్సును నిరంతరం లోపలికి తిప్పి ఉంచడం మరియు ఆ విధంగా ఆత్మ విచారణ మాత్రమే ఉంటుంది. అయితే ధ్యానం సచ్చిత్ ఆనందంగా ఆత్మ యొక్క తీవ్రమైన చింతనను కలిగి ఉంటుంది. నిజమే, ఏదో ఒక సమయంలో నేర్చుకున్న ప్రతిదాన్ని మర్చిపోవలసి ఉంటుంది. గ్రంథాలచే వివరించబడిన అన్ని గుణాలను సూచించే వ్యక్తిగా సాక్షాత్కారమైన మనిషి నిలుస్తాడు. అందువల్ల అతనికి ఈ పవిత్ర గ్రంథాల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.